అందరికీ నమస్కారము. ఈరోజు నేను మాట్లాడబోయే అంశము ఆత్మహత్యలు. మనం రోజు పేపర్లో చదువుతూ ఉంటాము, ముఖ్యంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేనే కాదు, మీరందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఎప్పుడైనా చదివినప్పుడు, ఎప్పుడైనా ఆ ఇన్సిడెంట్స్ న్యూస్ పేపర్లో చదివినా, టీవీలో చూసినా, ఎప్పుడైనా చాలా బాధపడతాం మనము. వీటికి కారణం ఏంటి? వీటి గురించి నేను కొంచెము డెప్త్గా మాట్లాడదలుచుకున్నాను ఈరోజు. వీటి వల్ల మనకు ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఏం చేయాలి, ఏంటి ప్రాబ్లమ్స్, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, మెయిన్గా ఒకలాంటి డిప్రెషన్కి లోన్ అవ్వడం. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటున్నాము, అంటే సింగిల్ ఫ్యామిలీస్, ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఒకప్పటి కాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండి, పెద్దనాన్న అని వీళ్ళని వాళ్ళని అందరూ కలిసికట్టుగా ఉండేసరికి అలాంటి థాట్స్ వచ్చేవి కావు. ఇప్పుడు ఏంటంటే సింగిల్ ఫ్యామిలీస్ అయిపోవడం వలన మనకి ఆ లోన్లీనెస్ పెరగడము, షేర్ చేసుకోకపోవడము, మైండ్ సెట్ కుదించకపోవడం బాగా మైండ్ అనేది. సో ఒక అలాంటి ఇమోషనల్ పెయిన్స్ మనకి జరగడము, వీటన్నిటి మూలన మన మైండ్ సెట్ థాట్స్ అనేవి, మన ఆలోచనలు కూడా అదే విధంగా తయారవుతూ ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందో మనకి ఒత్తిడిగా ఉంటుంది, కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఫీల్ అవుతాము. తర్వాత దాని నుంచి మనం డిప్రెషన్లోకి వెళ్తాము. డిప్రెషన్ నుంచి ఇంకా అలాగే ఆ స్టేజ్ని అలాగే వదిలేస్తే నెక్స్ట్ సూసైడల్ దాకా వెళ్ళిపోవడము ఇలా జరుగుతుంది. కాబట్టి వీటి నుంచి ఏ విధంగా బయటకు రావాలి అంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కారణాలు, ఎందుకు ఈ సూసైడ్స్, విద్యార్థుల్లో 90% సూసైడ్స్ అవుతున్నాయి. వీళ్ళ యొక్క మైండ్ సెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సెన్సిటివ్గా, సున్నితమైన మనస్తత్వులుగా తయారవుతున్నారు. ఏ డెసిషన్ అయినా కరెక్ట్గా తీసుకోలేకపోవడం, స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకోవడం, అది కరెక్టా కాదా 10 మందితో ఆలోచించాలనే ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కారణాలు తీసుకుంటే, స్టూడెంట్స్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యానని స్టూడెంట్ సూసైడ్ చేసుకుంటున్నాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే లైఫ్ ఎండా? లైఫ్కి వాల్యూ లేదా? ఇంకా ఆ ఎగ్జామ్ పోతే ఇంకా వేరే ఎగ్జామ్ రాయొచ్చు, ఈ కెరియర్ పోతే వేరే కెరియర్ తీసుకోవచ్చు, ఈ లైఫ్ పోతే మళ్ళీ వేరే లైఫ్ వస్తుందా? ఒకసారి ఆలోచించండి. మేడం, మీ పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. మీరు సూసైడ్ చేసుకుంటున్నారు, బాగానే ఉంది, మీరు వెళ్ళిపోతారు, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక చిన్న పాపని కానీ బాబుని కానీ కన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచి, ఇన్ఫాంట్ స్టేజ్ పుట్టినప్పటి నుంచే ఫస్ట్ 1 ఇయర్ దాకా మాట్లాడడమే రాదు పిల్లలకి. అలాంటప్పుడు వాళ్ళు ఎలా ఎంత కేర్ తీసుకొని ప్రాణానికి ప్రాణం మిమ్మల్ని పెంచుకుంటూ వచ్చారు. మీరు తర్వాత నడవడము, మాట్లాడడము, స్కూల్కి వెళ్ళడము, తర్వాత మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం, అట్లా ఎవ్రీ స్టేజ్ మీ పేరెంట్స్ చాలా వాళ్ళకంటే ఎక్కువ కేర్గా, వాళ్ళ కోసం తక్కువ ఖర్చు చేసుకుంటూ, మీకు ఖర్చు చేస్తూ, మీ ఖర్చులు మీకోసమే బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఇలాంటి డెసిషన్ తీసుకునే ముందు కళ్ళు మూసుకుని ఒకసారి తర్వాత ఏంటి పరిస్థితి అని ఆలోచించండి. డెఫినెట్లీ మీరు చేసే డెసిషన్ తప్పు అని తెలుస్తుంది మీకు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే అది పెద్ద ప్రాబ్లం కాదు, మీరు గట్టిగా ఒప్పుకోండి, నేను చదవలేదు, నాకు రాలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఫెయిల్ అయ్యాను, చదవగలను అనుకుంటే చదువుతాను అని గట్టిగా డెసిషన్ తీసుకోండి. చెప్పండి ఇంట్లో, చదవలేదు తప్పమ్మా, నేను ఐ డింట్ ట్రై, చదువుతాను, పాస్ అవ్వగలను, లేదా ఈ ఫీల్డ్ ఇంట్రెస్ట్ లేదు, వేరే ఫీల్డ్కి వెళ్తాను. తిడతారేమి ఇంట్లో వాళ్ళు? తిట్టనియండి, భరించాలి, ఎందుకంటే మీ భవిష్యత్తు కోసమే వాళ్ళు ఏది చేసినా కానీ. సో కాబట్టి ఇదొక్కటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఇంకా ఏమవుతుందంటే లవ్ ఫెయిలియర్స్ అంటున్నారు. ఇప్పుడు ప్రేమలో పడి అమ్మాయి వద్దన్నది అబ్బాయి వద్దన్నాడు, లేకపోతే అమ్మాయి అలిగి వెళ్ళిపోయింది, ఇలా ఇవి చిన్న చిన్న సిల్లీ రీజన్స్. వీటి వలన మీరు మీ యొక్క జీవితాన్ని దారపోయాల్సిన అవసరం లేదు. గట్టిగా నిలబడండి, మీకు ఆత్మవిశ్వాసం లేదా? మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? అంత సెన్సిటివ్గా ఎట్లా బతుకుతున్నారు మీరు? నాకు కొన్ని సార్లు కాల్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడినప్పుడు అనిపిస్తుంది ఎట్లా నేను చాలా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తుంటాను. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి అబ్బాయి కోసం మీ లైఫ్ని దారపోస్తే మీరు ఏంటి, అసలు మీ యొక్క వ్యక్తిగతం ఏంటి? ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు ఈయన వద్దన్నాడు, ఆ అమ్మాయి వద్దన్నది, వదిలేండి, వెళ్ళిపోండి, స్ట్రైట్గా వెళ్ళిపోండి, మీరు ఇంకా వేరే దాటి మీద ధ్యాస ఉంచుకోండి, ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఏంటి. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇంట్లో వాళ్ళ మీద మీ యొక్క మనసును మరలించండి, మీ పేరెంట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, మీ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయండి, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇలా చేస్తే మీకు ఆటోమేటిక్ మైండ్ సెట్ అనేది కొంచెం డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇదే విధంగా అమ్మా నాన్నలు తిట్టారని సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు తిట్టారని ఆలోచించారు ఎప్పుడన్నా? ఊరికే తిడతారు ఎవరన్నా? రీజన్ ఉంటేనే తిడతారు కదా. అలాంటి వాటికి మీరు పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోకండి,
తిడితే తిట్టారు, రేపు పొద్దున మళ్ళీ మామూలు అయిపోతారు. ఇంకో యాంగిల్లో చెప్పనా మీకు, మీ పేరెంట్స్ తిట్టారు, మీరు ఒక 5-10 ఇయర్స్ అయితే మీరు కూడా పేరెంట్స్ అవుతారు, మీ పిల్లల్ని మీరు తిట్టారా? ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్ కాబట్టి. ఏ పేరెంట్స్ తిట్టినా కానీ అది వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, ఆ తిట్టడం వెనక ప్రేమ ఉందని ఒకసారి ఆలోచించండి. సో దాటికి మీరు అంత అటెంప్ట్ అవ్వకండి. అండ్ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఇప్పుడు, నీట్ అని, ఇంజనీరింగ్, ఇంకా చాలా ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, జాబ్ కోసం కూడా రాస్తున్నారు. కష్టపడ్డాం కష్టపడ్డాం, సీట్ రాలేదు, చచ్చిపోతారా? పేపర్లు చూస్తున్నాం కదా ఈ మధ్య, నీట్లో సీట్ రాలేదు, ఒక అమ్మాయి చనిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, సీట్ రాకపోతే మీ లైఫ్ అయిపోయిందా? వేరే సీట్ రాదా? వేరే జాబులు లేవా? వేరే కోర్సెస్ లేవా? లైఫ్ ఒక కెరియర్ అండ్ ఒక గోల్ పెట్టుకుంటే దాని మీదే రావాలని ఏం లేదు. మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇంతకుముందు కూడా టాక్స్లో. ఈ కెరియర్ కాకపోతే ఆ కెరియర్, ఆ కెరియర్ కాకపోతే ఇంకో కెరియర్, 1,25,000 ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మీరు వాటి గురించి మీరు అంతగా బెంగపడాల్సిన అవసరం లేదు. సీట్, ఇంకా ఇంకొక కేసు వచ్చింది మధ్య న్యూస్ పేపర్లో, అనుకున్న కాలేజ్లో సీట్ రాలేదు, ఇంజనీరింగ్ కాలేజ్ సీటు, అందుకని అబ్బాయి చనిపోయాడు. అరే ఈ కాలేజ్ కాకపోతే వేరే కాలేజ్ లేవా అండి? మీరు ఎందుకు అట్లా అంత డ్రాస్టిక్ డెసిషన్స్కి వెళ్ళిపోతున్నారు? ఒక్కసారి ఆలోచించండి, మీ లైఫ్ ఏంటి? మీరు చనిపోయిన తర్వాత మీ ఇంట్లో పేరెంట్స్ ఎంత బాధపడతారు? వాళ్ళు బతికున్నదే మీకోసం, వాళ్ళు మీ యొక్క శ్రేయస్సును కోరి మీరు బాగా బాగుపడాలి, మీరు ఒక్కసారి అభివృద్ధిలోకి వస్తే వాళ్ళు రెస్ట్ తీసుకుందామని ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్న తరుణంలో ఆ టైంలో మీరు ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడము ఎంతవరకు సబబు? కొంచెం డేరింగ్గా చెప్పండి, ఇది నా పరిస్థితి, ఇది అని ఒక్కసారి షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇవన్నీ స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్. అండ్ ఇవి కాకుండా స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఇంకొకటి కూడా ఉంది, సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతున్నాం కదా మనం ఇప్పుడు, వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అని. తెలియని వ్యక్తులతో పరిచయాలు, ముఖం తెలియదు, ముక్కు ముఖం తెలియదు, వాడేదో చెప్తున్నాడు నమ్మేసాము, చాటింగ్ మొదలుపెట్టాము, తర్వాత కలవడము, వాడు మోసం చేశాడు, ఇదన్నీ నమ్మడానికి మీరు అంత గుడ్డిగా ఎలా వెళ్ళిపోతున్నారు? ఇప్పటి సమాజంలో మీరు అమ్మాయి అయితే కనుక మీ యొక్క సొంత తండ్రి అండ్ సోదరుడు, బ్లడ్ రిలేషన్ ఉన్న సోదరుడు, కజిన్ కూడా కాదు, వాళ్ళని తప్ప వేరే మగవాళ్ళని నమ్మకండి. అంత బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. నమ్మారంటే అది మీ తప్పు. ఒకవేళ తప్పు చేసినా కానీ దానికి సొల్యూషన్ ఏంటి? తప్పును సరిదిద్దుకోవాలి, అంతేగాని ప్రాణాలను అర్పించడం కాదు. సిల్లీ థింగ్స్ ఇవన్నీ. సో ఈ సోషల్ మీడియాస్లో ఎవరు జోలికి వెళ్ళకండి, తెలిసిన వాళ్ళతో మాట్లాడండి, తెలిసిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ పెట్టుకోండి. ముఖ్యంగా అమ్మాయిలు అమ్మాయిలతో, అబ్బాయిలు అబ్బాయిలతోనే ఉంటే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ బాగా తెలిసిన వాళ్ళైతేనే మాట్లాడండి, లేకపోతే అవాయిడ్ చేయండి. అండ్ ఈ ఇంకోటి, జాబ్ రావట్లేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జాబ్ రాకపోతే వేరే జాబులు లేవా? వేరే ఫీల్డ్ లేదా? బిజినెస్ చేయలేరా? బతకలేరా? ఎన్నో ఉన్నాయండి, మీరు గట్టిగా ప్రయత్నించట్లేరు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక ఆపర్చునిటీ అనేది వస్తుంది, ఆపర్చునిటీ ఇది కాకపోతే అది, అట్లా వస్తాయి. ఇంకా కొంతమంది జాబ్ పోయిందని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జాబ్ పోయింది, బతకలేకపోతున్నాను, ప్రమోషన్ రావట్లేదు, ఇవన్నీ చిన్న చిన్న రీజన్స్. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇవే కాకుండా ఇంకా మీరు తీసుకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఫినాన్షియల్గా క్రైసిస్, అంటే ఆర్థిక ఇబ్బందులు తాళలేక చనిపోతున్నారు. ఇంటి యజమాని ఆర్థిక ఇబ్బందులు తాళలేక చనిపోతూ వైఫ్ని ఎవరు చూస్తారు, పిల్లల్ని ఎవరు చూస్తారు, మొత్తం ఫ్యామిలీకి కూడా విషయం ఇచ్చే విత్తం, ఫ్యామిలీని చంపి తాను చనిపోతున్నాడు. ఇది ఎంతవరకు సబబు చెప్పండి? ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఇతరుల్ని చంపే హక్కు మీకు లేదు, మిమ్మల్ని మీరు చంపుకునే హక్కు కూడా మీకు లేదు. లైఫ్, మానవ జీవితం అనేది అంత ఈజీగా రాదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని మీరు చంపుకోకండి, మీ పిల్లల్ని కానీ, మీ భార్యని కానీ, మీ హస్బెండ్ని కానీ ఎవరిని చంపకండి. మీరు లేకపోతే వాళ్ళని చూసుకోనికి అనాథ శరణాలయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఆర్ఫనేజ్ హోమ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు ఎలాగోలా బతికేస్తారు. కానీ చంపకండి, వాళ్ళు మీ మీద ఆధారపడి మీతోనే బతుకుతూ మీకోసమే బతుకుతున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళని చంపకండి. అండ్ ఇంకొకటి, చిన్న చిన్న తగాదాలు భార్యాభర్తల మధ్యలో కావచ్చు, లేకపోతే ఇంకెవరి మధ్యన కావచ్చు, ఫ్రెండ్స్ మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, అండ్ తోబుట్టువుల మధ్యలో చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, వీటి మలన కూడా మనస్పర్ధలు వచ్చేసి చచ్చిపోతున్నారు. భార్య రావట్లేదు, గొడవ పడింది, పోయింది, చచ్చిపోతారా? వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తర్వాత వస్తుంది. అలాగే మీరు కొంచెం మెంటలీ స్ట్రాంగ్గా తయారవ్వండి. చాలా కేసెస్ పేపర్లు చదువుతున్నాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ.
ఈ చదివినప్పుడు అనిపిస్తుంది, ఈ చచ్చిపోయే వాళ్ళు ఒకసారి నా ముందుకు వస్తే ఒక్కటి లాగి కొట్టి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని చక్కగా చేసేస్తాను వీళ్ళని, ఇలా ఎలా తయారవుతున్నారు అనిపిస్తుంది వీళ్ళని. ఇంకొకటి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కట్టుకొని నేను చనిపోతానని డెసిషన్ తీసుకుంది. ఇలా ఆత్మహత్యలు చేసుకోకుండా బయటపడి వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు మార్చుకోవడానికి నేను కొన్ని సజెషన్స్ చెప్తాను. ముందుగా ఫస్ట్ ఏదైనా ఏ విషయమైనా త్వరగా డెసిషన్ తీసుకోకండి, దేనికి టెంప్ట్ అవ్వకండి. మనకు ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వస్తే వాటి వెంటనే అమలు చేయాలా, యాక్షన్ తీసుకోవాలా, అవసరమా? ఎవరైనా మీ వెనకాల పడుతున్నారా? పరిగెత్తి వెళ్ళి ట్రైన్ పట్టుకోవాల్సిన సిచ్యుయేషన్ ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా, ఎవరు మీ వెంబడి పడట్లేదు కదా. నిదానంగా ఉండండి, ఆలోచనలు వస్తే రానివ్వండి, దాన్ని అబ్జర్వ్ చేయండి. అది మంచియా చెడు అని ఒకసారి ఆలోచించండి. మంచి అనుకుంటే వెళ్ళిపోండి, చెడు అనుకుంటే వాటిని అక్కడే కట్ చేసేయండి. అంతేకాని ఆలోచనలు మీరు యాక్షన్ అమల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే యాక్టివిటీస్ని కొంచెం మైండ్ సెట్ని అది ఇది మార్చుకుని నలుగురిలో తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీ యొక్క డెసిషన్స్ కూడా తప్పకుండా మారుతాయి. ఇంకా ముఖ్యంగా ఎప్పుడూ మీరు ఒంటరిగా ఉండకండి. ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు, ఆత్మహత్య చేసుకుందామా ఇంకేదైనా అలాంటి థాట్స్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా ఉండకండి, ఎప్పుడు అందరితో కలిసి ఉండండి. ఎవరో ఒక్కరు మీ పక్కన ఉండేటట్టు చూసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, చుట్టాలైనా కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఎవరో ఒకరితోటి కలిసిమెలిసి ఉండండి. కలిసిమెలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు అలాంటి థాట్స్ తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మీరు కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయండి. మన బాడీ ఎప్పుడైతే ఫిట్గా స్ట్రాంగ్గా తయారవుతుందో, మనకు బాడీలోకి ఆక్సిజన్ బాగా వెళ్ళి అది మైండ్కి సప్లై అయ్యి మన థాట్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి, మనకి ఇలాంటి నెగిటివ్ థాట్స్ రావు. కాబట్టి ప్రతిరోజు అరగంట కంటిన్యూయస్గా సీరియస్గా ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి బాడీకి. అండ్ మెడిటేషన్ ఒకటిను, మెడిటేషన్ ఒక 10-15 నిమిషాలు కామ్గా ఏదైనా మంచి ఎన్వైర్న్మెంట్లో కూర్చోండి. ఆ ఎన్వైర్న్మెంట్ మీరు డిసైడ్ చేసుకోండి. ఎక్కడ మీ ఇంట్లో ఏదైనా మంచి ప్లేస్ ఉందా, లేదా డాబా మీదకి వెళ్ళండి, లేదా దాని టెంపుల్కి వెళ్ళండి, మాస్క్, మస్జిద్ అండ్ అదర్వైజ్ చర్చ్కి వెళ్ళండి, గురుద్వారాకి వెళ్ళండి. ఎక్కడ మీ కాస్ట్ మీ మీరు ఏ దేవుడిని ఆరాధిస్తే అక్కడికి వెళ్ళి ఒక అరగంట కూర్చోండి, రోజు కూర్చోండి, అరగంట ధ్యానం చేయండి, దేవుణ్ణి చూస్తూ ఉండండి. ఆ విగ్రహాన్ని చూస్తూ, ఆ విగ్రహం మీలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఒకసారి స్కానింగ్ చేస్తూ అలాగే చూస్తూ ఉండండి. అందరూ పాడుతూ ఉంటారు, భజన చేస్తుంటారు, మీరు పాడండి, ఎందుకు మీ మైండ్ సెట్ కాదు. ఈ విధంగా చేయండి. ఇంకా తర్వాత మీరు ప్రాణాయామం ఒకటి చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాణాయామం అంటే ఏమీ లేదండి, గాలి తీసుకోవడం ఆపి మళ్ళీ గాలిని వదలడం. ఎలా చేయాలంటే, ఒక 4 సెకండ్స్ మెల్లగా గాలిని తీసుకోండి, 4 సెకండ్స్ మెల్లగా గాలి తీసుకొని 4 సెకండ్స్ ఆపండి లోపలికి గాలిని. తర్వాత 4 సెకండ్స్ మెల్లగా వదలండి, 4, 4, 4. ఇది ఒక్కసారి అయింది, అలా 4 సార్లు చేయండి. ఇది కూడా మీ మైండ్ని చాలా దృఢంగా ఆత్మవిశ్వాసంతో ఆత్మ సంకల్పం బాగా వృద్ధి చేస్తుంది ఇది. కాబట్టి ఏదో ఒకటి చేయండి. తర్వాత మీరు ఏదో ఒక యాక్టివిటీస్లో పాల్గొనండి, ఏదో ఒకటి యాక్టివిటీ పెంచుకోండి. మీరు సంగీతం నేర్చుకోవచ్చు, లేకపోతే ఏదైనా పాటలు వినడము, లేకపోతే దేవస్థానాలకు వెళ్ళడము, ఇంకేదో ఒక పని చేసుకోండి, తోట లేకపోతే ఏమంటారు అది గార్డెనింగ్ చేయడము, సైక్లింగ్ చేయడం, ఏదో ఒక వ్యాపకాన్ని పెట్టుకోండి. పెట్టుకుంటే మీ మైండ్ కూడా కొంచెం చక్కగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సోక్రటిస్ అందరికీ తెలుసు. సో సోక్రటిస్ గారిని ఉరి తీయనీకి 2 గంటల టైం ఉంది. 2 గంటల టైం ఉండగా ఆయనకి ఒక మంచి శ్రావ్యమైన వేణువాదం వినిపించింది. వెంటనే అతడు భటులకు చెప్పాడు, ఆయనను పిలుచుకురండి, నా చివరి కోరిక ఇదే, ఆయన పిలుచుకురండి. అంటే ఏం చేస్తారు మీరు అనేసి, నేను నేర్చుకుంటాను, ఆయన దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది సంగీతం, నాకు ఫ్లూట్ వచ్చు ఆల్రెడీ, నేను ఆ ట్యూన్ నేర్చుకుంటాను. అరే 2 గంటలు నేను ఉరి తీస్తున్నాను, నువ్వు ట్యూన్ నేర్చుకుని ఏం చేస్తావు అంటే, అలా కాదు, మనం లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. చనిపోయే ముందు కూడా ఆయన పిలిచి నేర్చుకుని వాయించి హ్యాపీగా పోయాడు ఆయన. అట్లా వ్యాపకం అనేది మనిషికి ఒక ఆనందాన్ని ఇస్తుంది, మీరు స్ట్రాంగ్గా తయారవడానికి కూడా ఒక ప్రోత్సాహకంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక వ్యాపకం పెట్టుకోండి, ఈ టైంకి నేను ఈ పని చేస్తాను, ఈ టైంకి ఇది చేస్తాను, ఇది చేస్తాను, ఏదైనా కొత్త ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, మ్యూజిక్ నేర్చుకోండి, వినండి, ఏదో ఒకటి చేయండి, ఒక వ్యాపకాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇది కాకుండా ముఖ్యంగా చాలామంది ఎప్పుడైతే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు డ్రగ్స్కి అండ్ ఆల్కహాల్కి, మత్తు పానీయాలకి బానిసలు అవుతారు. వీటిని వదిలేయండి. ఇవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని ఇంకా కృంగదీస్తాయి, తప్పితే మీకు ఎటువంటి రిలీఫ్ ఉండదు దీంట్లో. కాబట్టి వీటిని వదిలేయండి. మెయిన్గా ఈ ఆత్మహత్యలకు మెయిన్ కారణం ఏంటంటే,
ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవండి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే చిన్న పెద్ద గొప్పవారికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీదవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆడ మెగ మగ తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు నర్సరీ పిల్లల్ని చెప్పిన కదిలించిన వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు. క్వైట్ కామన్ ఈ ప్రాబ్లమ్స్. వీటి నుంచి ఎలా బయటపడాలి, ఎలా అధిగమించుకుంటూ వెళ్ళాలి, ఇలా ఇలా వెళ్తూ ఉండడమే తప్పితే ఆ ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకొని పారిపోతానంటే అవి మన వెనకాల ఇంకా పడుతూనే ఉంటాయి. మీరు ఈసీజీ టెస్ట్ చేసినప్పుడు లైన్స్ చూసే ఉంటారు. ఆ లైన్స్ ఇలా ఉన్నాయి అంటే కనుక మీరు బ్రతికున్నారు. ఇలా ఉన్నాయంటే అర్థం ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్, ఎదుగుదొడుగులు అంటారు చూడండి, అవి ఎదుగుదలలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక. ఎప్పుడైతే ఆ లైన్ స్ట్రైట్ అయిపోతుందో మనిషి చనిపోయాడు. ప్రాబ్లమ్స్ లేవు, ఏం లేవు, యర్ డెడ్, నో మోర్, బస్ కథం, లైఫ్ కథం ఇది. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది క్వైట్ కామన్. మనం ఎలా ఫేస్ చేయాలి అది ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఒక్క యాంగిల్లో చూడకండి. ఒక యాంగిల్లో చూస్తే దాన్ని టనల్ విజన్ అంటారు. టనల్ విజన్ కాకుండా ఆ ప్రాబ్లమ్ 360 డిగ్రీస్లో చూడండి. 360 డిగ్రీస్లో అనాలిసిస్ చేయండి, దానికి సొల్యూషన్ ఏంటి ఆలోచించండి. అంత సింపుల్, మీ ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో ప్రాబ్లం గురించి భయపడకండి. అండ్ చాలామంది చనిపోతూ ఉంటారు. చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. వాళ్ళకి ఎలా ధైర్యం వస్తుందేమో, అదే ధైర్యాన్ని బతకడానికి పెట్టండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి పెట్టండి. జీవించడానికి ఉపయోగించిన ధైర్యాన్ని డెఫినెట్ చాలా చక్కగా బతుకుతారు. అండ్ స్వామి వివేకానంద బుక్స్ చదవండి ఒకసారి, ఆ సాహిత్యాన్ని చదవండి. ఆయన యొక్క ఇన్స్పిరేషనల్ టాక్స్, ఆయన పటం కానీ విగ్రహం కానీ, స్వామి వివేకానంద మఠం ఉంటుంది చూడు, మఠంకి వెళ్ళి ఆయన విగ్రహం ముందు కూర్చోండి ఒకసారి, ఆయన మీతో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి, ఆయన ఆత్మ మీలో ప్రవేశిస్తున్నట్టు ఊహించుకోండి, ఎంత ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. లైఫ్ అంటే ఏంటి అనేది ఒక స్వామీజీ దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడట. వెళ్ళి అడిగాడు, స్వామీజీ నా లైఫ్ విలువ ఎంత, నా బ్రతుకు విలువ ఎంత. స్వామీజీ అతనికి ఒక చిన్న రాయి లాంటిది ఇచ్చేసి, ఈ రాయిని పోయి అమ్మో, ఎంత ఎంత కమ్మగలవో నువ్వు ఎంత కమ్మగలవో ఆ అమౌంట్ కనుక్కునిరా, అమ్మొద్దు, అది నీ లైఫ్ అంటే సరే అని వెళ్ళాడు. వెళ్ళి ఒక చిన్న చెప్పులు కుట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ స్టోన్ నీకు ఇస్తాను, ఎంత ఎంత ఇవ్వగలవు, 100 రూపాయలు ఇస్తానన్నాడు. తర్వాత కిరాణా షాప్కి వెళ్ళాడు, వెళ్ళి ఇది అమ్ముతాను, ఎంత ఇస్తావు, 1000 రూపాయలు ఇస్తానన్నాడు. తర్వాత గోల్డ్ షాప్కి వెళ్ళేసి, ఈ స్టోన్ వాల్యూ ఎంత ఇస్తావు అనేసి అంటే, వాళ్ళు 1 లాక్ దగ్గర ఇస్తానన్నారు. ఇలా కాదు, ఇంకొకరిని అడుగుతాను లాస్ట్ ఒపీనియన్ అని చెప్పేసి, అతడు వెంటనే ఒక పెద్ద వజ్రాల వ్యాపారి, బాగా ఎక్స్పర్ట్, జెమ్ ఎక్స్పర్ట్, ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ స్టోన్ వాల్యూ ఎంత, దాన్ని చూడంగానే ఫస్ట్ ఆశ్చర్యపోయాడు అతను, నీకు ఎవరు ఇచ్చారు, చాలా వాల్యూ, దీన్ని కొనాలంటే నా ఆస్తి మొత్తం అమ్మినా కుదరదు, మన యొక్క ఈ యొక్క స్టేట్ మొత్తాన్ని అమ్మితే వస్తుంది, అంత వాల్యూ దీన్ని ఎవరు కొనలేరు, అంత వాల్యూ దీన్ని అంటారు. అప్పుడు ఆ వ్యక్తి స్వామీజీ దగ్గరికి వచ్చి చెప్తాడు, స్వామీజీ ఇలా ఇలా చెప్పారంటే, లాస్ట్ వ్యక్తి వజ్రాల వ్యాపారి చెప్పాడు చూడండి, అది నీ వాల్యూ, ఎవరు నీ లైఫ్ని కొనలేరు, అంత వాల్యుబుల్ లైఫ్ నీది. కాబట్టి ఈ లైఫ్ని మనం ఏం చేయాలి, వృధా చేసుకోవద్దు, చక్కగా ఉపయోగించాలి, సమాజానికి సేవ చేయండి, మీ ఫ్యామిలీని మీరు చక్కగా చూసుకోండి, మీరు బాగా పైకి రండి. నిజంగానే చనిపోవాలనుకున్నారనుకోండి, పిరికి వాళ్ళలాగా చచ్చిపోకండి. లైఫ్ వాల్యూ అంటే ఏంటంటే, యుద్ధంలో సైనికుడు పోరాడతారు చూడండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్తారు లైఫ్ వాల్యూ అనేది. మీరు శత్రువులకు ఎదురుగా వెళ్ళి పోరాడండి, వాళ్ళతో పోరాడండి డైరెక్ట్గా. అట్లీస్ట్ వాళ్ళ ఒక గన్ పిస్టల్, ఒక గోలి మనకు తగిలింది అనుకోండి, అట్లీస్ట్ వాడికి ఒక గోలి వేస్ట్ చేస్తామని అనుకుంటుంది కదా. అలా మన దేశానికి సేవ చేస్తూ ప్రాణాన్ని కోల్పోయిన వాల్యూ ఉంటుంది మీ లైఫ్కి. కానీ ఈ విధంగా చిన్న చిన్న వాటికి, అమ్మ తిట్టింది, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను, అమ్మాయి మోసం చేసింది, అబ్బాయి మోసం చేశాడు, ఇలాంటివన్నీ చిన్న చిన్న సాకులు చెప్తూ లైఫ్ని వేస్ట్ చేసుకోవడం అస్సలు తగదు. ఒక్కసారి ఆలోచించండి. ఈ టాక్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోండి. మీకు ఇలాంటి థాట్స్ రాకపోవచ్చు, డెఫినెట్లీ రావు నా ఛానల్ ఫాలో అయితే కనుక, కానీ ఎవరికైనా ఉపయోగపడుతుంది ఇది తప్పకుండా. మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడండి. సమాజానికి ఉపయోగపడడమే మానవ ధర్మము. సో మీ అందరి యొక్క అభిమానానికి కృతజ్ఞతలని. ఇంకా ఎటువంటి సందేహాలున్నా నాతో షేర్ చేసుకోవచ్చు. నా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను కింద కామెంట్స్లో, మీరు మీ ప్రాబ్లమ్స్ మెన్షన్ చేయొచ్చు లేదా మెయిల్ ఐడి పంపించచ్చు. ప్రతిదానికి నేను మ్యాక్సిమం రెస్పాండ్ అవుతూనే ఉంటాను. సో చక్కగా ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, దీన్ని ఎంజాయ్ చేయండి, మంచిగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్.